మమ్మలను మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, చివరి రోజు మీ బిడ్డల త్యాగంతో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో చివరి గడియకు మమ్మల్ని తీసుకొచ్చారు. ఇంతవరకు మీ కుమారుని నిలబెట్టి విలువైన మాటలు మాకు నేర్పించారు. జీవితాంతకాలం మీ కొరకు మేము నేర్చుకోవలసిన వాళ్ళం. మీ మాటలు విని మా హృదయాలను మార్చుకోవలసిన వాళ్ళం తండ్రి. ప్రపంచం మీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్న రోజుల్లో స్వార్థాన్ని విడిచిపెట్టి మనసాక్షిని గద్దించి మీ సన్నిధిలో మీ మాటలకు లోబడే మనస్తత్వం అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. ప్రభునందు ప్రియమైన దేవుని వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దివ్యమైన నామంలో కూడివచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులు, మాకు ఆత్మీయులు, మరి గోడ సుందరరావు గారు, అలాగే తమ్ముడు గోడ శ్రీను గారు, కాంతారావు గారు, అలాగే డొంక శ్రీను గారు, మరి అన్నయ్య మన మధ్యలో ఉన్నారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ గారు, శాస్గిరాణి గారు, మరి ఇంకా తమ్ముళ్ళు పెద్దోళ్ళు మరి చాలామంది ఉన్నారు, అందరికీ నా వందనాలు. మరి మాధవరంలో ఉన్న తమ్ముళ్ళకి మంచి ఆసక్తి ఏంటంటే దేవుని యొక్క సత్య సంబంధమైన మాటలు సభ్య సమాజానికి వినిపించాలి. అలాగని వాళ్ళు ఏమి కోటీశ్వరులు కాదు, మనకలాగా పేదవాళ్ళు, పన్నిపాట్లు చేసుకునేవాళ్ళు. తమ కష్టాన్ని దేవుని పరిచర్యకు పెట్టి భూమి మీద తమకు జన్మనిచ్చిన దేవుడు భూమి మీద పుట్టి నువ్వేం చేసావురా అని అడిగితే తమకంటూ కొన్ని ఆధారాలు కావాలి అని ఇలాంటి సభలు ఇప్పుడే కాదు ప్రియులారా, గత కొన్ని సంవత్సరాలుగా మన మధ్యలో కష్టపడి తమ్ముళ్ళి కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారు. మంచిది, విరివిగా సువార్త ప్రకటించబడవలసిన దినాలు ఇవి. లోకం చాలా భయంకరంగా ఉంది, పూర్తిగా దేవునికి దూరం అయిపోయే స్థితులు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. మనకున్న కొద్దిపాటి విశ్వాసాన్ని కూడా మన నుంచి దూరం చేసే బోధలు, మనకున్న కొద్దిపాటి భక్తిని కూడా పాడు చేసేసేటువంటి సమాజంలో అశ్లీలమైన కార్యక్రమాలు, సినిమాలు ఏమండి, క్లబ్బులు, పబ్బులు, వింటున్నారా, ఇలాంటివెన్నో కార్యక్రమాలు సమాజంలో మనుషులను నీతిమంతులుగా లేకుండా చేసేసే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మన మధ్యకు వచ్చే కాలంలో ఉన్నాం. యేసుప్రభు గారు వచ్చేటప్పటికి మనం ఏం చేయాలి? సిద్ధపాటుని కలిగి ఉండాలి. యేసుప్రభు గారు వచ్చేసరికి మనమే కాదు, ప్రపంచంలో క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి సంఘం ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూడాలి. కానీ అలా చూస్తున్న సంఘాలు నాకేం కనపడలేదు. అలా చూసే సంఘాలు సమాజంలో కనిపించట్లేదు. పిల్లల ఆదివారం కొరకు చూసే విశ్వాసులు ఉన్నారు, ఆదివారం ఎప్పుడు వస్తుందా, ప్రార్థనకి వెళ్దాం, పాస్టర్ గారు ఏదో ఆయన నోటుకొచ్చినట్టు చెప్తూ ఉంటాడు, మన కాలక్షేపం కొరకు ఎదుగో మనం కూడా వెళ్ళి వచ్చేద్దాం అని ఆదివారం కొరకు ఆశీర్వాదాల కొరకు చూసేవాళ్ళు ఉన్నారే తప్ప, మన మధ్య నుంచి త్యాగం చేసి సమాధిని కూడా చీల్చుకొని
మొట్టమొదటిగా ప్రపంచంలో సజీవుడిగా ప్రజల మధ్య నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన ప్రభు తిరిగి మరలా వస్తాడు. ఈ మాయదారి లోకానికి ఇందులో ఉన్న దుష్ట కోరికలకు స్వస్తి చెప్పి మహాత్ముడితో మహాలోకానికి వెళ్ళిపోదామనే ఆశ మనలో కూడా సన్నగిల్లిపోతుంది ప్రియులారా. అందుకే చివరి దినాల్లో సంపాదించుకోవలసింది భక్తి, చివరి దినాల్లో సంపాదించుకోవలసింది విశ్వాసం, చివరి దినాల్లో మనం సంపాదించుకోవలసింది నమ్మకం. ఇలా లేనప్పుడు దేవుడు మనుషులతో ఏం మాట్లాడతాడో యాకోబు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-3 వచనాలు చదువుదాం చూడండి ప్రియులారా. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేది ఉపద్రవమును గురించి ప్రలాపించుడి. వింటున్నదా? ఇదిగో ధనవంతులారా, ధనవంతులారా అనగానే బిల్ గేట్స్కో, ప్రధానమంత్రి గారికో, దేశ అధ్యక్షులకో కాదు, ధనాపేక్ష కలిగిన ప్రతి వాళ్ళకి. చూశారా, అలాంటి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నటువంటి కఠినమైన మాట ఏంటంటే, ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడవండి. అంటే ప్రపంచము మీదకి ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చేసేది ఏమీ లేక చేతులు ఎత్తేసే పరిస్థితులు, యంత్రాంగముండి మేధావుల వర్గముండి చేతి నిండా డబ్బులుండి, వింటున్నారా, మనిషి తెలివితేటలు ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఆలోచనలు కలిగిన మేధావులున్నా ఏమీ చేయలేని పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అన్నీ ఉండి మేధావులు ఉన్నారు, సంపద ఉంది, తెలివితేటలు ఉన్నాయి, మిషనరీలు ఉన్నాయి, యంత్రాలు ఉన్నాయి, గొప్ప గొప్ప ఆలోచనలు చెప్పేటువంటి విశ్లేషకులు ఉన్నారు, అయినా ప్రపంచం మీదకి వచ్చి పడుతున్న విపత్తులు చూసి ఖాళీగా కాళ్ళు చాపుకొని కూర్చున్నారు. చూశారా, బైబిల్ ఎంత గొప్ప భవిష్యత్ గ్రంథమో చూడండి. బైబిల్ భవిష్యత్తుని చెప్పే మహాగ్రంథం అండి. చాలామంది ఇది అంటే ఓర్చుకోవడం లేదు ఇప్పుడు, ఎందుకంటే దీన్ని తప్పు అనడానికి ఏమాడు బావుదారం కాదు, దీన్ని ఎవడూ తప్పనలేడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి వేలెత్తి చూపించే అంత చిన్నవాడు కాదు, ఎందుకంటే గుడ్ క్యారెక్టర్ కలిగిన వాడు. అటు ఆయన్నే ఏమనక, ఇటు గ్రంథాన్ని ఏమనక, మాటి మాటికి పడిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, సత్యం చెప్తున్నప్పుడు అది మీరు చెప్పినా నేను చెప్పినా సత్యమైతే అది నమ్మాలి. సత్యానికి కులం, సత్యానికి మతం, సత్యానికి రీజనల్ ఫీలింగ్ అంటగట్టకూడదు. సత్యానికి అవి ఉండవు. దుర్మార్గమైన మనస్సుతో ఆలోచిస్తే మనం కుళ్ళిపోయి ప్రపంచం కుళ్ళిపోయినట్టు కనపడుతూ ఉంటుంది. అందుకే ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్తున్నాడో చూడండి. మీ మీదకు వచ్చే ఉపద్రవములను గురించి ప్రలాపించి అడవండి. ఎందుకో తెలుసా? మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చెమ్మట్టలు కొట్టిన వాయును. చైనాలో పారేస్తున్నారు, జీవితాలను కాపాడుకోలేక కుటుంబాలను రక్షించుకోలేక మరణకరమైన రోగం వచ్చి పడుతుంటే బంగారాలు బీరువాలు ఏమండి వాటి మీద శ్లాసే లేదు. ఎవరు కాపాడతారు వాళ్ళ జీవితాన్ని, ఎవరు రక్షిస్తారు? మీ మీదకి వచ్చే ఉపద్రవాల నుంచి ప్రలాపించి అడవండి. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రములు చెమ్ముటలు కొట్టేశాయి,
మీ బంగారము మీ వెండి తృప్తి పట్టేస్తాయి, మనకు ఉపయోగపడవు, నీ ప్రాణాన్ని రక్షించవు. మీ ఉన్నంత వరకు ముచ్చట కొరకు నాది నాది అనుకోవడానికి చూశారా? బంగారం అనగానే భూమి మీద ఖరీదైన మెటల్ కనుక, దానికి ఖరీదు ఇచ్చారు కనుక, బంగారుకున్నంత విలువ ఇనుముకు లేదు కనుక దాన్ని గొప్పంటున్నాం. రేపొద్దున్న దేనినైతే నమ్ముకున్నామో, దేని మీద అయితే ఆశ కలిగి ఉన్నామో, అదే రేపు మనకు పనికి రాకుండా పోతుంది. ప్రాణం పోతున్నప్పుడు ఏమన్నా రక్షిస్తాయా? చచ్చిపోతున్నప్పుడు ఇవన్నీ మనకు అవసరం అవుతాయా? కానీ బ్రతికున్నప్పుడు మరణశాయిల్లో కూడా మనకు తోడుగా ఉండేవాడు దేవుడు అక్కడే. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ దేవుని అవసరత అనేది ప్రతి మనిషికి ఉంటుంది. అలాంటి దేవుణ్ణి దూరం చేసుకుంటే లోకం ఏసుకోబడుతుంది. అలాంటి విలువైన దేవుణ్ణి కాదనుకుంటే ప్రపంచం ఏమో ఆనందపడుతుందో చెప్పండి పిల్లలు. బంగారము వెండి ఇవన్నీ పాడైపోతాయి అంటున్నాడు. అని వాటి తృప్పు మీ మీద సాక్ష్యముగా ఉండినట్లు అగ్ని వలె మీ శరీరములను తినేస్తాయి. ఎందుకంటే అంచ దినములందు మీరు ధనమును కూర్చుకుంటే. ఏంటంట పైనంతా ఎందుకు ఇలా చెప్పాడంటే, అంచ దినములలో మీరు ప్రాణాలు దక్కించుకోవడానికి బదులుగా, దేవుణ్ణి వెతకడానికి బదులుగా, మీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి బదులుగా ధనం పోగు చేసుకుంటారా? ఏమా ఇల్లు కాలిపోతుంటే ప్రాణం రక్షించుకోవాలా, బీరువా సాయం పట్టాలా, ఇల్లు తగలబడిపోతుంది, చుట్టూ వచ్చేసింది మంటలు, అలాంటప్పుడు చుట్టూ మంటలు వ్యాపించి ఇంటిని చుట్టుముట్టినప్పుడు, మంటల మధ్య మీరు ఉన్నప్పుడు మీ ప్రాణాలు దక్కించుకుంటారని మీరు బయటికి రావాలా, బీరువా కాలిపోతుందని అక్కడే ఉండి బాధపడాలా? ఆలోచించండి, బ్రతుకుంటే ఇంకొక బీరువా కొనుక్కుంటాం, పోతే పోయింది ఒక 50,000 రూపాయలు క్యాష్ దాంట్లో కాలిపోయింది అనుకోండి, తర్వాత సంపాదించుకుంటాం. నువ్వు చచ్చిపోతే ఏం కాపాడుకుంటావు? సో మనం ఉండాలి కదా. ఇదేంటండి, కాలిపోతున్న ఇంట్లో నుంచి బయటపడకుండా ఉండి, ప్రాణాలు రక్షించుకోకుండా ఉండి, బీరువా కాలిపోతుంది, బట్టలు కాలిపోతుంది, బంగారం కాలిపోతుందని అక్కడే ఉన్నావు అనుకోండి, నువ్వు కాలిపోతావు. అలా ఉంది ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో. ప్రపంచం నాశనానికి పరిగెడుతుంటే కళ్ళ ముందు రెడ్ హ్యాండెడ్గా చూస్తున్నాం కదా, ఈ రోగాలు, ఈ కరువులు, ఈ విపత్తులు కళ్ళ ముందే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల క్రితం 300 సార్లు కంపించింది భూమి. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో మనకు తెలీదు, ఈ 10 రోజుల్లో 300 సార్లు కంపించిందంట భూమి. మరి మనకు తెలియలేదేంటి? మనకు తెలిసేటంత గట్టిగా రాలేదు, మనకు తెలిసేటంత గట్టిగా రాలేదు భూకంపం. అందుకనే మనం క్షేమంగా ఉన్నాం కదా. వింటున్నారా, 300 సార్లు కంపించింది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ భూమి. ఆలోచించండి, గట్టిగా కంపించదా ఏంటి? కంపించకూడదని రూల్ ఏమైనా ఉందా ఏంటి? వార్నింగ్, హెచ్చరికలు జారీ అయినాయి ప్రపంచానికి. ఏ దేశానికి క్షేమం లేదు, ఏ రాష్ట్రానికి మనశ్శాంతి లేదు. అగ్రరాజ్యాలు అని చెప్పుకునే ప్రపంచ చరిత్రలో అమెరికా, లండన్, ఫ్రాన్స్, కెనడా, ఇలాంటి ఆస్ట్రేలియా, ఇలాంటి గొప్ప గొప్ప దేశాలే సతమతమైపోతున్నాయి ప్రియులారా. మనకు తెలియకుండానే మానవ జీవితం భూమి మీద హరించుకుపోతున్న రోజులు ఇవి. అలాంటి దినాలలో ఉండి సుఖము, సౌఖ్యము, విందు, వినోదము, డబ్బు, అధికారం అంటూ కాలిపోతున్న ఇంట్లో ఉన్నట్టుగా పాడైపోతున్న ప్రపంచంలో ఉండి చల్లని దేవుని దగ్గరికి చేరిపోవడం మానేసి సంపాదననే సందడులు ఉంటారా? న్యాయమేనా అని అడుగుతున్నాడు దేవుడు.
నీ ప్రాణం రక్షించుకోవడం ముఖ్యం కదా. మరి మనం అంచె దినములలో కూర్చుకోవలసింది ఆస్తులు అంతస్తులు కాదు పిల్లల. మనిషి బ్రతకడానికి భూమి మీద కొన్ని కావాలి, ప్రైమరీ నీడ్స్, కూడు గూడు గుడ్డ, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసం కావాలి. అందులో నివాసం అనేది కూడా ఎక్స్ట్రాది. మెయిన్గా మనిషికి కావలసింది రెండే, ఒకటి తినడానికి భోజనం, రెండోది సిగ్గు కప్పుకోవడానికి బట్ట, మూడోది అడిషనల్ది. మూడోది నెసిటీ కాదు. మీకు ఇల్లు లేకపోయినా ఇక్కడికి వచ్చి పడుకుంటే నిద్రపడతాను నీకు కదా. కుక్కలకి ఇల్లు ఉన్నాయా? పక్షులకు అపార్ట్మెంట్లు ఉన్నాయా? ఏమ్మా మేము వచ్చేటప్పుడు చూడండి, కుక్కల్ని మన తమ్ముళ్ళు సత్తగా నవ్వుకోవడానికి వీధి సింహాలు అంటారు. నిజంగానండి, మనం 3 కోట్లు దమ్ము బిర్యానీ తిని ప్రతి పండగ అరిసెలు గిరిసెలు అన్నీ వండుకు తిన్నాం, ఇలాగ రివట్లాగా ఇలాగే ఉంటున్నాం. కుక్కలకు అసలు అన్నమే ఈడెవడను. కుక్కలు అసలు కడుపు నిండి అన్నం తిన్న రోజే ఉండదు. కానీ ఎంత బలంగా ఉన్నాయండి బాబు, ఎంత బలంగా ఉన్నాయండి. కారు వెళ్ళిపోతుంటే అద్దాల్లో నుంచి దూకి మెదపడిపోతున్న భయం వేస్తుంది. ఎంత బలం అండి బాబు, 3 పూటలు తిన్నా 2 అడుగులు వేయలేకపోతున్నాం మనం. 3 పూట్ల భోజనం చేసినా 2 అడుగులు కదపలేకపోతున్నాం. అంచె దినములలో ఉండి సుఖము సౌఖ్యం అంటూ బ్రతుకుతుంటే విలువైన జీవితాన్ని భూమి మీద కోల్పోతాం పిల్లలారా. చాలా జాగ్రత్తగా ఆలోచించి క్రీస్తు ప్రభువారి యొక్క రాకడకు సిద్ధపడవలసిన జనం మనం. తెలియని వాళ్ళం కాదు, ప్రపంచ ప్రజలకు లేని నిరీక్షణ క్రైస్తవ బిడ్డలకు ఉంది. మనకు మరలా మరో జీవితం ఉందని నమ్మకం ఉంది. మనకు మంచి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉంది. మనం చచ్చిపోతే మట్టిలోకి కాదు, దేవుడున్న లోకానికి వెళతామనే నమ్మకం ఉంది మనకి. ఇన్ని ఆధారాలు, ఇన్ని రుజువులు, ఇవన్నీ మనకు చెప్పడానికే కదా ప్రభు మన దగ్గరికి వచ్చాడు, ఇన్ని సంగతులు మనకు వివరించాడు. అయినా చెప్పిన సందర్భాలని కథలని కొట్టిపారేశాడు. యేసుప్రభు గారు బ్రతుకున్న దినాల్లో బుద్ధిలేని కన్యకల గురించి చెప్పాడు కదమ్మా, చెప్పాడా? ఎవరేటా బుద్ధిలేని కన్యకలు? ఆడపిల్ల. ఈ బుద్ధిలేని కన్యకల్లో బుద్ధిలేని పురుషులు కూడా ఉన్నారు. కన్యకలు అన్నాడు కదా అని కన్యక అనుకోకండి. అప్పుడు వివాహానికి ఈ దివిటీలు పట్టుకునేవాడు ఆడపిల్లలు ఉండేవారు కదండి. పెళ్ళిళ్ళలో మీరు చూడండి, పెళ్ళిళ్ళకి వచ్చే గెస్ట్లకి ద్వారం దగ్గరే అత్తరు చల్లడానికి ఎవరిని పెడతారు? అమ్మాయిని పెడతారు, చిన్నపిల్లల్ని పెడతారు, లేదా కన్యకల్ని పెడతారు. ఎందుకంటే మగవాళ్ళు పెట్టారనుకో, ఆడు ఎక్కడ వేస్తున్నా ఆడికే తెలియదు, దుర్మార్గుడు. చెంటి వేస్తానే ఉంటాడు, కొమ్మ ముంచుతూనే ఉంటాడు. అందుకే చక్కని పిల్లల్ని పెడతారు అక్కడ, ఆడపిల్లల్ని పెడతారు. అలాగే పూర్వకాలంలో వివాహానికి దివిటీలు తీసుకెళ్ళడానికి ఆడపిల్లలు ఉండేవారు. అలాంటి సందర్భాన్ని పోల్చి యేసు ప్రభు గారు వచ్చేసరికి ప్రపంచమంతటిని 10 మంది కన్యకలతో పోల్చాడు. ఎన్ని 100 కోట్ల మంది ప్రజలు అప్పటికుంటారో అన్ని 100 కోట్ల మంది ప్రజల్ని దేవుడు 10 మంది కన్యకలతో పోల్చాడు. ఆయన వచ్చేసరికి సకానికి సగం మందికి బుద్ధి ఉండదంట. ఆ బుద్ధి లేని ప్రజల్నే బుద్ధి లేని కన్యకలు అన్నారు. ఇందులో పురుషులు ఉన్నారు, తాతలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు. 70 సంవత్సరాల తాతగారికి కూడా బుద్ధి ఉండలేదు మధ్యలో. 5 సంవత్సరాల చిన్నపిల్లల్ని బాడీ చేసేస్తున్నారు. ఉందా బుద్ధి? బుద్ధి లేని కన్యకలు అంటే ఎవరమ్మా? మనమే. అవకాశం ఇచ్చిన మార్పు లేని వాళ్ళు, వాక్యం ఘోషిస్తున్నా నాకు కాదనుకునేవాళ్ళు, బండలాంటి హృదయాన్ని కలిగి మార్పు లేని జీవితాలుగా బ్రతుకుతున్న వాళ్ళు, రేపొద్దున్న వాళ్ళు బ్రతుకు ఏమైపోతుందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్గా చూపించాడు 10 మందిని దేవుడు. నాకు అనుకోరేంటండి బాబు, నేనే అనుకోరేటి? అక్కడెక్కడో ద్రాక్ష తోటలో 3 సంవత్సరాల నుంచి దిగుతుందని చెట్టు ఒకటి, ఏం చెట్టమ్మా,
అంజూరం చెట్టు. ద్రాక్ష తోటలో 3 సంవత్సరాల నుంచి పెరుగుతుందంట, దమ్ముడి ఉపయోగం లేదు. చూశాడు చూశాడు చూశాడు, ఓనర్ గారు వచ్చి, అబ్బాయి ఈ ద్రాక్ష తోట గురించి పక్కన పెట్టు, దీనివల్ల నాకేం ప్రాబ్లం లేదు, 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను అయ్యా ఈ అంజూరపు చెట్టుని, ఒక్క ఫలము కూడా లేదు, ఉండడం అవసరం అంటావా, ఉండడం అవసరం అంటావా అని అడిగాడు. తీసేయి తీసేయి, ఉండడానికి వీల్లేదు, ఫలములు లేనప్పుడు ఉండకూడదు. మీ ఇంట్లో మీ దొడ్లో మీరే ఉంచరు. 10 సంవత్సరాల నుంచి జామ చెట్టు వేసినప్పుడు దమ్ముడి కాయలేదు అనుకోండి, ఇంకానేమో ఆయన 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 సహనం ఉందో కనుక 3 సంవత్సరాలు చూశాడు. 3 నెలలు పీకేస్తాం మనం అయితేనే, లాభం లేదన్న దాన్ని దేన్ని కూడా ఉంచుకోం కదండి. గుడ్లు పెట్టే వరకు పెట్టని చక్కగా బొమ్మలా చూసుకుంటారు, ఓడిపెట్టండి. గుడ్లు పెట్టే వరకు కూడా, ఆ 23 25 పెట్టే వరకు కూడా, అమ్మ బాబోయ్ సొంత కూతుర్ని కేకేసినట్టు బో 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 అని పెంటకి తిరిగి పిలుచుకొస్తారు, సొంత కూతుర్ని పిలిచినట్టు పిలుచుకొస్తారు. గుడ్లు పెట్టిన తర్వాత తేలికైపోద్ది కదా, ఇలా పట్టుకుంటారు ఒకసారి చూసి అప్పుడు ఏం చేస్తారు, ఇంకా ఇది దీనివల్ల సుఖం లేదు, ఉన్న బలం అంతా పోగొట్టేసుకుంది, మీకే ఎట్టింది పాపం, అయినా సరే ఏమాత్రం జాలి లేకుండా ఏ క్రిస్మస్కో సంక్రాంతికో ఎప్పటికప్పుడు చక్కగా తెగ కోసి తినేస్తాం. అంతేగాని నాకు పాత గుడ్లు పెట్టింది కదా, బరువు తగ్గితే ఏమైందిలే, నెక్స్ట్ చూద్దామని వదిలేస్తారా మీరు? 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నటువంటి అంజరు చెట్టుని ఒక్క కాయ కూడా లేదు, తీసేయి అన్నాడు. ఎవరమ్మ చెట్టు? మనమే మనమేనండి, మనుషుల గురించే. మీరు అని చెప్తే ఆయన సిలువకి వెళ్ళే వరకు కూడా ఉంచరు, చంపేస్తారు మూర్ఖులు. అందుకే తప్పిపోయిన కుమారుడని ఆయన ఎవడి గురించో చెప్పాడు, ఎందుకు తప్పిపోయినాడు, ఎదురుగుండా ఉన్నవాడే. అంజూరం చెట్టు 3 సంవత్సరాలు చూశాను, వేసేమన్నాడు కదా, ఎవరనుకుంటున్నారు ఆయన కళ్ళ ముందు తిరుగుతున్న వాళ్ళే. మీరు అంటే సిలువకి వెళ్ళే వరకు ఉంచరు ఆయన్ని, ముందే చంపారనుకుంటున్నారు. ఇంకా దేవుడు బిడ్డలారా, అలా చెప్పినా ప్రపంచం వినలేదు, వినదు. అలా వినని వాళ్ళు మనం కూడా ఉంటాం. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ మంచోళ్ళని కాదు, ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ భక్తిపరులని కాదు, వాక్యం చెప్తున్న వాళ్ళందరూ గొప్పోళ్ళని కాదు, మహామూర్ఖులు కూడా ఉన్నారు, మహామూర్ఖులు కూడా ఉన్నారు. వాక్యం చెప్పడం గొప్ప కాదు, చెప్పుతున్న వాక్యం ప్రకారంగా బ్రతకడం గొప్ప. విన్నారా, వాక్యం చెప్పడం గొప్ప కాదమ్మా, వాక్యాన్ని పాటించడం గొప్ప. మీరు గనక వాక్యం విని దాని ప్రకారంగా బ్రతుకుతుంటే మాకంటే కోట్రెట్లు గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాడు. యేసుప్రభు గారిని ఒక ఆవిడ వచ్చి పొగుడుతుంటే, అబ్బాబాబా ఏ తల్లి పాలు తాగావయ్యా బాబు, ఏ తల్లి ఒళ్ళో పెరిగావయ్యా, ఇంత మంచి మాటలు ఎలాగ వచ్చాయా నీకు, ఆ అమ్మెవరయ్యా అని అడిగితే, అవును గాని ఓ స్త్రీ దేవుని మాటలు విని వాటి ప్రకారంగా బ్రతికేవాళ్ళు దానికంటే గొప్పవాళ్ళు అన్నాడు. నా మా అమ్మగారి కంటే గొప్పవాళ్ళు అన్నాడు. ఎంత మంచి మనసు అండి ప్రభుకి. మీరు ఎప్పుడైనా నా కొడుకు అంటే మీ కొడుకే గొప్పని ఎవరన్నా ఎదురుడు అంటారా? అలాగంటారా? నీ కొడుకు 500 మార్కులు వచ్చాయా, నా కొడుకు చదివి ఉంటే 600 వచ్చును అంటారు. చదివి ఉంటే చదవడు. అలా సమర్థించుకుంటాం మనం. చెప్పడా, ఇలా చెప్పిన ప్రపంచం వినకపోతే సడన్గా యాక్షన్ ఎలాగుంటుందో కూడా చెప్పాడు మత్తయి సువార్త 25 అధ్యాయం 6 నుంచి చూడండి. ఇందులో మనం ఉంటామేమో ఆలోచించండి. ఇవి బుద్ధిలేని కన్యకల గురించి కాదండి బాబు, మనుషుల గురించి. ఇందులో మనం ఉంటామేమో చూసి మేల్కొందాం ఈ రాత్రి. మనకే మనకే ఈ విషయం, ఈ వాక్యం మనకే. ఏమా, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమారుడు వచ్చేసాడు ఎదుర్కోండి అని, ఏమా ఎదుర్కొనరండి అని క్యా కనపడిందంట. అర్ధరాత్రి అండండి,
పెళ్లి కొడుకు రావడం చాలా లేట్ అయిపోయింది కదా, అర్ధరాత్రి వరకు రాకపోతే వాయిద్యాలు అయించే వాళ్ళు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఏమా భోజనాలు అయిపోతాయి మత్తుగా తినేసి పడుకుంటారు కదా. పెందల కాడ వస్తే రెండు పాటలు వాయిస్తారు, రెండు డబ్బులు, రెండు డ్రమ్ములు, రెండు వాయిద్యాలు వాయిస్తారు చక్కగా. అర్ధరాత్రి వచ్చేటటువంటి బాబు ఈయనేం పెళ్లి కొడుకు, ఎప్పుడు వస్తే బాగుంటుంది అప్పుడు వస్తాడు ప్రభు. విన్నారా, ఎప్పుడు వస్తే ప్రపంచం దొరుకుతుందో అప్పుడు వస్తాడు. అందుకే నేను ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదు అన్నాడు. ఎందుకని చెప్పాడు అనుకోండి సిద్ధపడిపోతాం, మనకి తెలుసా మీకు సిద్ధపడిపోతాం. ఇదిగో ఎయిడ్స్ వచ్చిందని తెలవగానే ఎలాగొస్తుందో కూపీ లాగేశారు ముందు. ఎలాగొస్తుంది? లైంగిక సంపర్కం, ఏమండి రక్త మార్పిడి పద్ధతులు, చిరంజీవులు వీళ్ళది వాళ్ళు వాళ్ళది వీళ్ళు వాడితే వస్తుందని చెప్పారు. టకటకటకని జాగ్రత్త పడిపోయారు, తెలిసింది కనుక జాగ్రత్త పడిపోయారు. కొంతమందికి తెలిసినా భయం లేదు, వింటున్నారా? అలాగా తెలిసి రాడంట యేసు ప్రభు. అర్ధరాత్రి అనేసరికి అందరూ చక్కగా నిద్రపోతారు, సిద్ధపడిన వాళ్ళు నిద్రపోతారు, సిద్ధపడని వాళ్ళు నిద్రపోతారు. ఏమా అన్నీ రెడీగా ఉన్న వాళ్ళు పడుకున్నారంటే పర్వాలేదు కదమ్మా, అన్నీ రెడీగా ఉన్న వాళ్ళు పడుకున్నారంటే పర్వాలేదు. టికెట్ తీసుకుని స్టేషన్లో అలా తలవాల్చొచ్చు, ఎందుకంటే అనౌన్స్మెంట్ చెప్తుంది బండి వచ్చినప్పుడు. టికెట్ తీసుకుని బెంచ్ మీద కూర్చొని తలవాల్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే ట్రైన్ హార్న్ ఎంత గట్టిగుంటుంది అనుకుంటున్నారు, చెవు గింగిరి లేకపోతుంది. అలాగే అనౌన్స్మెంట్ చెప్తారు, కానీ బండి వచ్చాక టికెట్ తీసుకుందామని కూర్చున్నాం అనుకోండి, బండి వచ్చిన తర్వాత టికెట్ తీసుకుందామని కూర్చుంటే అసలు రాత్రి తీసుకుందామని కూర్చున్నాం అనుకోండి నిద్రలోకి వెళ్ళిపోతాం, బండి వస్తే టికెట్కి వెళ్ళే లోపల బండి వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. ఆలోచించండి, పెండ్లి కుమారుడు చేశాడు అని అర్ధరాత్రి ఒక శబ్దం వినబడిందంట, తుళ్ళి పడి లేచిపోయారు జనమందరం 10 మందిని. అందులో 5గురికి ఆయన ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్నారు, వాళ్ళకేమీ సమస్య లేదు. ఆయన 8 గంటలకు వచ్చినా నో ప్రాబ్లం అండి, 8 గంటలు సిద్ధంగా ఉన్నారు, ఎక్స్ట్రా ఆయిల్తో ఉన్నారు, చక్కగా నూనెతో ఉన్నారు, వెలుగుతూనే ఉన్నాయి డ్యూటీలు. ఒకవేళ అయిపోతే పోసుకోవడానికి దగ్గర ఆయిల్ ఉంది, కానీ 5గురు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పెళ్లి కొడుకు ఆ మాత్రం ఉండడా, లేట్గా వస్తే ఈ లోపల నేను తెచ్చుకుంటాను ఆయిల్ అనుకున్నారు కబుల్. చదువున్నాం, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరుచుకున్నారంట, కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నాయి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి బుద్ధి గల కన్యకలను అడుగుతున్నారంట. మరి ఆరిపోతున్నాయి ఎలాగుంటుంది అనుకోలేదు, అమ్మమ్మమ్మమ్మ కొంచెం ఆయిల్ పోయమ్మ నీ కూడా వచ్చేస్తానంటున్నారంట. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది సరిపోదు, చాలా దూరం వెళ్ళాలి కదా, మరలా ఇందులో నీకు ఇచ్చేస్తే కుదరదు సరిపోదు అని మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కురని చెప్పారు. మంచి సలహా ఇచ్చారంట, ఇది ఇద్దరికి సరిపోదు మాకని తెచ్చుకున్నాం, మరి మీరేమో ముందు కానుకోలేదు, ముందు జాగ్రత్త లేదు మీకు, ఓ పని చేయండి అమ్మేవాళ్ళు ఉంటారు కదా లేపితే లేస్తారు పాపం, వెళ్ళి లేపి లెగదీసి ఆయిల్ కొనుక్కుని రండమ్మా అని సలహా ఇచ్చారంట. వారు మొత్తానికి ఆ చీకట్లు ఎలా పట్టుకున్నారో కానీ షావుకారు గారు కొట్టు పట్టుకున్నారండి. ఓ అర్ధరాత్రి అవునమ్మా ఎవరన్నా లేస్తారా? ఒకవేళ మనం వెళ్ళి ఎంత గట్టిగా ఇచ్చినా కొంతమంది షావుకారు గారు మందులు షాపు వాళ్ళు ఎవరండి, వినబడినట్టే ఉంటారు, మాట్లాడరు, మీరు పిలిచారని తెలిసిన వాళ్ళకి, కానీ నిద్రలో ఉంటారు కదా పాపం. ఒకసారి లేస్తే కొంతమందికి మంది నిద్ర పట్టదండి, అందుకే నేను తలుపులు బాదినా గట్టిగరిసినా తీరు. వీళ్ళు ఎలా పట్టుకున్నారో మొత్తానికి చీకట్లో వెతికేశారు షావుకారిని,
ఎక్కడ నూనె దొరుకుతుందో, ఎక్కడ ఆయిల్ అమ్ముతున్నారో వెతికేశారు చీకట్లో. పట్టుకున్నారు, లెగ్గొట్టారు, అయ్యా మాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఆయిల్ పోయేవా అనగానే డబ్బులు ఇస్తున్నాడు, ఇస్తున్నారు, ఆయన పుచ్చుకుంటున్నాడు, కొనేస్తున్నారు. ప్లేస్ దొరికేసింది, ఆయిల్ అమ్మే ప్లేస్ దొరికింది, డబ్బులు ఇచ్చేస్తున్నారు, ఆయన పోస్తున్నాడు, కొనేస్తున్నారు, కొనేస్తున్నారు, కొనేస్తున్నారు. ఇంతసేపు ఆగిన ప్రభు కొనేస్తున్నారు కదా, 5 మినిట్స్ ఆగడా, ఆగడమ్మా, కొంటున్నారు కదండి, కొనేస్తున్నారు కదా. కొట్టు తెలిసిపోయింది, ఎక్కడుందో షాపు తెలిసిపోయింది, ఆయన లేపారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు, కొనేస్తున్నారు కదా, 5 మినిట్స్ ఆగొచ్చు కదా ప్రభు. ఇదే ఈ ప్రపంచం ఎదుర్కోబోతున్నటువంటి పచ్చి నిజం. రేపటి ప్రభు కాలంలో ప్రపంచం ఎదుర్కోబోయే దుర్మార్గమైన సంగతి, ఎవరు రక్షించలేని భయంకరమైన సంగతిని ఉపమానంగా చెబితే, ఒక్కళ్ళకి కాకపోతే ఒక్కళ్ళకైనా సరే ఈ మాటను చదువుకుని భయం ఉందా క్రైస్తవ బిడ్డలకి? ఒక్క కాకపోతే ఒక్కళ్ళైనా సంఘంలో భయపడుతున్నారా ఎవరైనా? ఇది అబద్ధమా? కొనేశారు కదా, చేసిన తప్పును సవరించుకోవడానికి వెళ్ళారు, లేపారు, ఆయిల్ ఇమ్మన్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఆయన పోసేస్తున్నాడు. కొనబోచుండగా పెండ్లు కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవాళ్ళు అతనితో కూడా పెళ్లి విందుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు, వెళ్ళిపోయి ఏమైందంట, అంతటా తలుపు వేయబడును. దేవుని బిడ్డలారా, మీకు తెలుసో తెలీదో, ఇన్ని వాక్యాలు విని మీ మనసు మార్చుకోకపోకుండా కుయుక్తిగా ఉంటే, మారు మనసు లేకుండా, మనసు మార్చుకోకుండా, వాక్యాన్ని గౌరవించకుండా ఇంకా రాజకీయాలు చేస్తుంటే, కుయుక్తిగా ఉంటే డోర్స్ క్లోజ్ అయిపోతాయి పరలోకానికి. మన బాహుదరం కాదు తెరిపించడానికి. ఎంత ఏడ్చి గొగ్గోలు పెట్టినా మన మాట వినడానికి ఆయన మనం అనుకున్నట్టు మనిషి కాదు. మొదటి రాకలో ఆయన గురించి చెప్పడానికి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని చెప్పాడే, అది మొదటి సందర్భంలో, మొదటి రాకలోది. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల మొదటి రాకలో. కానీ ఇప్పుడు వచ్చేది యూదా గోత్రపు సింహం. తలుపు తీస్తాడా? దేవుని బిడ్డలారా, ఇవి కథలని, ఇవి అవాస్తవాలని, పర్వాలేదు దేవుడు అంతగా అలాంటివాడు కాదులే అనుకుని మీరు గనక దేవుడి కంటే ఎక్కువగా ఎక్కువగా ప్రేమిస్తే, ప్రేమలోకి వెళ్ళిపోతే శాశ్వతంగా నష్టపోతాం. కొనేస్తున్నారు కదా, ఆగొచ్చు కదా, కుదరదు, తలుపులు వేశారంట. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీవయ్యా అని అడిగగా అతడు, మిమ్మల్ని ఎప్పుడు ఎరగని అంటున్నాడు చూడండి. దేవుని బిడ్డలారా, రేపటి దినాన్ని ప్రపంచమంతా ఇదే మాట వినబోతుంది ప్రభు నోటి నుంచి. అయ్యా మిమ్మల్ని ఎరిగాను, రండిరా అని పిలిచేవాళ్ళు తక్కువ. మీ భక్తి తెలుసు, మీ విశ్వాసం తెలుసు, మీ ఊరు తెలుసు, నా కోసం ఎంత గొప్పగా బ్రతకవో తెలుసు నాకు, నువ్వు రా అని పిలుచుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరగనని చెప్పుకించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రపంచంలో. ఈ మాట కొరకు ఎదురు చూస్తుంది ప్రపంచం. ఎంత మంచివాడండి యేసుప్రభు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ప్రపంచం ఏం జరగబోతుందో, ఏం ఎదుర్కోబోతుందో అనేది బ్రతుకున్నప్పుడు, సజీవుడిగా ఉన్నప్పుడు చెప్పిన మాటలు కదండి ఇవి. అప్పుడు చెప్పిన బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటల్ని ఆ కాలంలో ఉన్న వారు వినలేదు, ఈ కాలంలో ఉన్న మనం వినడం లేదు. ఏమి సమాధానం చెప్దామని, ఏం చెప్పి తలుపు తీయించుకుందామని? తీస్తాడా అసలు? మీరు ఎక్కడ వారో నాకు తెలియదంటే మరి ఎక్కడికి పోతాం మనం? భూమి మీదకి రావడానికా భూమి ఉండదు, పరలోకి రావడానికా ఆయన రానివ్వడు, అమ్మా మరి ఎక్కడికి వెళ్ళాలి?
తల దించుకొని అగ్ని జ్వాలల మధ్యకి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? అన్నీ తెలిసిండి కూడా తప్పు చేస్తున్నాం, అన్నీ తెలిసిండి కూడా సిద్ధపడలేకపోతున్నాం. అంత్య దినములలో ఆశలు తెచ్చుకుంటారా? అంత్య దినములలో కోరికలు తెచ్చుకుంటారా? చివరి దినాలలో సంపాదించుకుంటా ఉంటారా? చివరి దినాల్లో ఉన్నాం మనం, క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. ఈ ప్రపంచం మన కాదనే దృక్పథంలో ఉండాలి. పరలోకానికి ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉండాలనే కదా దేవుడు చెప్పింది. వింటున్నారా? ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు ప్రభు. ఒకసారి వాక్యం ప్రకటిస్తూ ఇప్పుడో పూర్వకాలంలో ఉన్న ఒక ఆవిడ గురించి చెబుతూ ఆనాటి సభ్య సమాజాన్ని ఎలా మేల్కొల్లు పడో చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయము 32వ వచనం చూడండి ప్రియులారా. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. లోతు గురించి విన్నారమ్మా మీరు? ఎప్పుడన్నా విన్నాం. ఆవిడకు ఒక భార్య ఉందంట. లోతు అనే నీతిమంతుడికి, మహనీయుడికి ఓ భార్య ఉంది. మరి ఆవిడ ఏం చేసిందో గానండి, యేసుప్రభు గారు సమాజంలో మాట్లాడుతూ కదా ఓ సంఘ సంస్కర్తని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అన్నంత సింపుల్గా లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువారి మాటల్లో వెలువడింది ఒక మాట. ఏమా లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవడానికి ఆవిడేమన్నా సంఘ సంస్కర్త? ఆవిడ ఏదైనా సమాజ శ్రేయస్సు కొరకు పోరాడిందా? ఆవిడేమైనా లిటరసీ కోసం పోరాడిందా? అనాథల కోసం పోరాడిందా? ఎవరావిడి? అంతగా జ్ఞాపకం చేసుకోవలసినంత పుణ్య కార్యక్రమాలు ఏం చేసింది ఆవిడి? అందుకు కాదు జ్ఞాపకం చేసుకోవడం. తెలుసండి, ఆవిడ కూడా కొంప కాలిపోతున్నప్పుడు అండి, ఊరు తగలబడిపోతున్నప్పుడు ఊర్లో ఏమేమి వదిలిపెట్టేశాను, ఎందుకైనా మంచిది, ఎక్కడైనా మంట లేకపోతే వెనక్కి వెళ్ళి తెచ్చుకుందాం అనుకుందో ఏటో, దేవుడు మరీ మరీ చెప్పాడు. ఏమండి చిలక ప్రశ్నడు చిలక చెప్పినాడు చెప్పాడు, మరీ మరీ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆదికాండం జ్ఞాపకం చేసుకున్నాడు కదా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఆవిడ పుణ్యస్త్రీయో పాప స్త్రీయో, మంచి చేసిందో చెడు చేసిందో మనకు తెలియాలి కదా. ఒకసారి మూలాల్లోకి వెళ్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 23 నుంచి సుధమ గుమర పట్టణాలు ప్రపంచ చరిత్రలో దేవునికి అవిధేయులుగా మారిపోతుంటే చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా పాపంలో పండిపోయారంట. అలాంటి సందర్భంలో దేవుడికి కోపం వచ్చి దేవదూతలను పంపించి సుధమ గుమర పట్టణాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని తగలబెట్టేయడానికి దేవుడు సిద్ధపడినప్పుడు అక్కడ ఒక నీతిమంతుడి కుటుంబం ఉంది. రెండు జంట నగరాలు పాపంలో పూర్తిగా మునిగిపోతే అక్కడ ప్రజలను చేసినట్టుగా చేయకుండా దేవునికి భయపడుతూ దేవుని కోసం బ్రతికే ఒక ఉత్తముడైనటువంటి లోతు అక్కడ ఉన్నాడు. లోతుగారు అక్కడ ఉన్నాడు. ఆ లోతుగారు ఆ లోతుగారిని నీతిమంతుని చేసుకుంది ఆయన భార్య. వాళ్ళ గురించి దేవుడు చెప్తూ, ఏమయ్యా నువ్వు పట్టణాలు చెడిపోతున్నప్పుడు మీ కుటుంబం మంచిగా ఉన్నారు కదా, దేవుడుకున్న మంచి మనసు ఉండదు. లోకమంతా కాలిపోతున్న, లోకమంతా పాపంలో మునిగిపోతున్న, మీ గ్రామం అంతా దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు మీరు గనక మంచిగా ఉంటే మిమ్మల్ని సేవ్ చేయడానికి చూస్తాడు దేవుడు, మిమ్మల్ని తప్పించడానికి చూస్తాడు. అదే మాట నోవహుతో అన్నాడు. నోవహు, ఈ తరములో నీవే నా ఎదురు నీతిమంతుడు కనపడ్డా కనుక వెళ్ళి 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 సంగతి ఏం చేస్తాను ఓడగట్టుగా ఉన్నాడు. నీవే నా ఎదుటి నీతిమంతుడిగా కనిపించావు కనుక వెళ్ళు, నువ్వే వింటావు నా మాట, వెళ్ళు నాయన ఓడగట్టుకో, వెళ్ళు అంతు తేల్చేస్తాను అన్నాడు. అదే మాట, అదే పద్ధతిలో లోతు కుటుంబాన్ని సుధమ గుమర పట్టణానికి తప్పించాడు దేవుడు. ఎంత మంచి పని చేశాడు, ఎంత గొప్ప పని చేశాడు. చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన మీ ప్రాణమును దక్కించుకొను పారిపోండి,
అసలు వెనక్కి చూడకుండా పారిపోండి. దేవుడు చానగట్టుడండి, చాలా మాట మీద నిలబడి వ్యక్తి. ఆయన ఏం చేయమంటే చేయాలి, మనం ఎక్స్ట్రా చేయకూడదు, తెలుసుకోవాలి. దానం చేసినప్పుడు, చందా వేసినప్పుడు కుడి చేతి వేసింది, ఎడం చేతి తెలియకుండా ఇరా బాబు అంటే 100 రూపాయలు వేసినప్పుడు ఇలా తీసి సంఘ పెద్దలకి పాస్టర్ గారికి అందరికీ చూపించి. ఒకసారి సౌండ్ వచ్చిన పిల్లపిల్లలు ఆడించేలా పైకి తీసి అలాగే వేస్తాడు. అది అదే వచ్చింది మనతో, ఎక్స్ట్రా చేస్తే బాగా దేవుడి దగ్గర కంట్రోల్లో ఉండాలి, బ్రేకుల మీద ఉండాలి. విన్నారా? అంత మంచి దేవుడు, ఆయన ఏం చెప్తే అది చేయాలి. వెళ్ళండి, పట్టణాలు తగలబడిపోతున్నాయి, కాలిపోతాయి, పారిపోండి పారిపోండి. ఎంత స్పీడ్కి వెళ్తే అంత మంచిది, అగ్ని తరుముకు వచ్చేస్తుంది ఈ 2 పట్టణాలకి. పారిపోండి, వెనక్కి తిరిగి చూడకండి. ముందు దేశాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని వ్యవసాయం చేస్తారో, పశువులు కాచుకుంటారో, అక్కడ సంపాదించుకోండి. తగలబడిపోతున్న ఆస్తుల కొరకు ఆలోచించకండి, వెళ్ళండి, ప్రాణాలు తగ్గించుకోండి అని చెప్పాడు దేవుడు. వెనక్కి తిరిగి చూడద్దని చెప్పాడంట. ఈ మైదానంలో ఎక్కడ నిలబడకండి, నీవు నశించిపోకుండాన్నట్లు ఆ పర్వతాల్లోకి పారిపోండి చెప్పగా లోతు, ప్రభువా అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుకుంటకు నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచినది. 23 నుంచి 26 అండి, 23 నుంచి చదవను. లోతు సోయరుకు వచ్చినప్పుడు అలా పారిపోతూ 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 భార్య నీ బిడ్డల్ని తీసుకుని లోతు గారు సోయరు అనే పట్టణానికి వచ్చేసాడు. అగ్ని వెనకాల నుంచి తరిమేస్తుంది, గంధకాలుగా కురుస్తుంది, ముద్ద ముద్దలుగా కురుస్తుంది. అప్పటి వరకు ఏమనుకున్నారు, ఆకాశంలో నుంచి పడితే రాత్రిపూట మంచు కురుస్తుంది, వర్షాకాలంలో వర్షం కురుస్తుంది అనుకున్నారు, అగ్ని ఎందుకు కురుస్తుంది అనుకుంటున్నారు. ఏమనుకుంటామో మనం, మీరు నమ్ముతారా? ఈ రాత్రి మన ఊర్లో అగ్ని కురవబోతుందని నమ్ముతారా? వర్షం కురుస్తుందని నమ్ముతారు, మంచు కురుస్తుందని నమ్ముతారు, తుఫాన్ వస్తుందంటే నమ్ముతారు. అగ్ని కురవడానికి ఎక్కడుందనుకుంటున్నారా? ఆకాశం అంత అగ్ని, నక్షత్రాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి పైన. నక్షత్రాలంటే అగ్ని గోళాలు, అవి ముద్ద ముద్దలుగా ఉండే మంటలు. దాంట్లో ఎప్పుడు వర్షమే కురుస్తుంది కదా అని నీళ్ళునే అనుకుంటున్నారు అక్కడ దింగరాళ్ళు, మంచు ఉందనుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికి ప్రపంచాన్ని తగలపెట్టే శక్తి అంతరిక్షంలో ఉంది, నక్షత్ర గోళాల రూపంలో ఉంది, నక్షత్ర మండలాల రూపంలో ఉంది. అవసరమైనప్పుడల్లా దేవుడు కొంచెం కొంచెం దింపుతున్నాడు కిందకి. ఏ పూట కాపూట వండుకున్నప్పుడు బియ్యం పెట్టి పైకి ఎత్తి తవతో బియ్యం తీసుకుని అందులో వేసుకుని వండుకుంటున్నట్టు కదా. అవసరమైనప్పుడు కొంచెం నూనె తీసుకుంటున్నాం, అంతరం అవసరమైన కొంచెం కారం తీసుకుంటున్నాం జాడీలో నుంచి, పప్పుచారు కాసుకున్నప్పుడు కొంచెం పచ్చడి తీసుకుంటాం మనం మూతపెట్టేస్తున్నాం కదా. అలాగే దేవుడు అప్పుడప్పుడు పైనుంచి దించేవాడు, అవసరాన్ని బట్టి పైనుంచి దించేవాడు. అగ్ని ఉందమ్మా, అగ్ని ఉందా, ఎలా ఉంది? నక్షత్రాల రూపంలో ఉంది. ప్రపంచాన్ని 100 సార్లు తగలబెట్టేసి అగ్ని ఉంది పైన. ఎప్పుడు వర్షమే కురుస్తుంది కదండి, వర్షం ఉందనుకుంటున్నారు, నీళ్ళు ఉంది అనుకుంటున్నారు, నీళ్ళు కమతలుంది, నీటి నీటి వలయానికి అవతలు ఉంది. సుధుముఖమర పట్టణాలను తగలబెట్టడానికి అక్కడి నుంచి వచ్చింది అగ్ని. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ గ్రంథాల్లో లేని విషయాలు ఇవి. దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్పేది సామాన్యమైన మాటలు కాదు, పరమసత్యాలు వాస్తవాలు. ప్రియులారా, మంచి మనస్సుతో ఆలకిస్తే మీకు అర్థమవుతుంది, ఇది మతమా మార్గమా అనే సంగతి. ఇది మత మార్పిడి కాదు ప్రియులారా, మతం కాదు, మనసు మార్చుకునే పద్ధతి ఇది. మత మార్పిడి అన్నవాడు మూర్ఖుడు, ఇది మతం అనేది
చెప్పేది తప్పు. బైబిల్ ఎక్కడా లేదు. మనసు మార్చుకోమని చెబుతుందే తప్ప తప్పు చేయకండయ్యా అని చెబుతుంటే దాన్ని మతమంటారేటండి బాబు. త్రాగుడు త్రాక్కండి, వ్యభిచారం చేయకండి, అబద్ధం ఆడకండి, నినువలేని పొరుగు వారిని ప్రేమించండి అని చక్కని మాటలు చెప్తున్నది వద్దంటావేటి. ఏం చెడు ఉందని వద్దంటున్నాం దీన్ని మనం? ఏం దీంట్లో ఏం చెడ్డ ఉందని ప్రకటించకూడదురా బాబు మేము? దీంట్లో ఏం తప్పు ఉందని ప్రకటించకూడదు? ఆలోచించండి. త్రాగొద్దు అనడం తప్ప, పండగల పేరు మీద తెలుగు రాష్ట్రాల్లో మందుతో పరిపాలించేస్తున్నారంట రాష్ట్రాలని. ఎవరో అశోకుడి కాలంలో యుద్ధం జరిగితే రక్తం ఏరులే పారిందంట, ఇప్పుడు మందు ఏరులేటి. ఏమండి సముద్రాల్లో పొంగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు. ఆలోచించండి, ఏమి తప్పుందని చెప్పకూడదు బయలు. నీ స్వేచ్ఛ కట్టు తగులుతుందనా? అది స్వేచ్ఛ కాదు, నీ పాపాలు కట్టు తగులుతుంది, నిన్ను కంట్రోల్లో పెడుతుంది, నిన్ను మార్పు చెందేలా చేస్తుందయ్యా. ప్రేమతో ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది తప్పేముంది దీంట్లో. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రపంచానికి అగ్నితో కాల్చాలని సదుమ కుమార పట్టణాలను దహించినప్పుడు వెనక తిరిగి చూడకుండా పారిపోండి అని చెప్పాడు. సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించాడు, రాత్రి అంతా చీకట్లో పరుగు భార్యని తీసుకుని బిడ్డను తీసుకుని పారిపోయాడు పాపం. అప్పుడు యెహోవా సదుమ మీదను గుమర మీదను యెహోవా యుద్ధ నుండి దండకమును అగ్నిని గంధకమును అగ్నిని ఆకాశంలో కురిపించాడంట. గంధకం అంటే సల్ఫరు. దీపావళికి మతాబుల్లో చూసి తిరిగి కోరుకుంటారు కదా, అది అలాంటివి ముద్దలు ఉన్నాయి ఆకాశంలో. అలాంటి దిగింది భూమి మీదకి, కురిపించను ఆ పట్టణమును ఆ మైదానమంతయు ఆ పట్టణములు ఉన్న వారందరూ అందరినీ నేల మొలకలను సహితము నాశనం చేశారు. నేల మొలకలు కూడానా? పట్టణం అంతా అంటే పర్వాలేదు, నేల మొలకలు అంటే గడ్డి మొక్కలు కూరగాయలు ఇలాంటివి కూడా లేకుండా కాల్చేసాడంట. ఎందుకో తెలుసా? అప్పుడప్పుడు అంటాం కదా మనం, బ్రతికుంటే బలిశాఖాన్ని తినేస్తామని, అది కదా ఆకుకూడా ఉండకూడదు అనుకుంటాడు దేవుడు ఇలాంటివి అంటామనే. ఇలాంటి వెర్రి మాటలు మాట్లాడతారని ఆకు కూడా దొరకకుండా కాల్చేసాడంట. నేల మొలక పచ్చగడ్డి కూడా లేకుండా పేల్చి పడేశాడు. అయితే అయితే పుణ్యాత్మురాలు మహాతల్లి లోతు భార్య అతని వెనక నుండి వద్దు అన్నదే చేసింది. వెనక్క తిరిగి చూడగానే ఏమైపోయింది? దేవత అయిపోయిందా? ఉప్పు స్తంభం అయిపోయింది. చూస్తుండగానే మానవ శరీరం మెత్తని శరీరం స్తంభంగా మారిపోతుంది. ఏమి సాధించింది? ఓ నీతి మంత్రికి భార్యగా ఉన్న మహాతల్లి ఏం సాధించింది? ఇప్పుడు మనం చదువుకుంటున్న ఈ చరిత్ర 2000 సంవత్సరాల క్రీస్తుకు పూర్వం. అప్పుడే ఇలాంటి శిక్షలుంటే అప్పటికే ఇలాంటి శిక్షలుంటే దేవునికి వ్యతిరేకంగా బ్రతికే వాళ్ళు బ్రతకడం కష్టమనిపిస్తే దేవుని ప్రేమ కదా మనల్ని స్వేచ్ఛనిచ్చి తప్పును సరి చేసుకునే అవకాశం ఇచ్చాడు. మనం లోతు భార్య కంటే గొప్పలు అని కాదు పిల్లరా. అలాంటి కోపం దేవుడికి ఇప్పుడు ఉంటే అసలు ఊర్లో ఉప్పు స్తంభాలే ఉంటాయి, మనుషులు ఉండరు. దేవుడు ఎంత గొప్పవాడు! వెనక తిరిగి ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. పాఠం ప్రపంచానికి చార్మినార్ అని పేరు విన్నారమ్మా మీరు? ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. 1591వ సంవత్సరంలో కట్టారు దాన్ని. 1591 చాలామంది వెళ్ళి చూసేస్తూ ఉంటారు, ఫోటోలు దిగుతూ ఉంటారు కదా, ఎంత గొప్ప కట్టడం అంటూ ఉంటారు. ఎందుకు కట్టారు తెలుసది? 1591లో అంటే సుమారుగా 16వ శతాబ్దంలో నిజాం రాజుల పరిపాలన కాలంలో చార్మినార్లో ప్లేగు అనే కొత్త వ్యాధి, ఎలుకల నుంచి వచ్చే భయంకరమైన వ్యాధి. అప్పటికి యాంటీబయాటిక్స్ ఇలాంటివి లేవు, ట్యాబ్లెట్స్ లేవు. ఆకుల్లా రాలిపోయారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.
శవాలు గుట్టలుగా రాలిపోయారు. ప్లేగు అనే వ్యాధికి మెడిసిన్ లేనప్పుడు చచ్చిపోయారు. అలాంటి పాపం విగత జీవులుగా మారిపోయిన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, జ్ఞాపకార్థం కట్టబడిందే చార్మినార్. ఓ విషాదానికి గురితది. తెలియక వెళ్ళి ఫోటోలు తీయించుకుంటున్నాం మనం అక్కడ. చార్మినారు ఒక విషాదానికి గురితది. తాజ్మహల్ అది కూడా ఒక విషాదానికి గురుతు. ఓ రాజుగారి భార్య చనిపోతే ప్రేమకు చిహ్నంగా కట్టుకున్నాడు. అలాగే మీరు చూడండి, కొన్ని కొన్ని చోట్ల అమరవీరుల స్థూపాలు ఉంటాయి. విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న మహాత్ములు ఉంటారే, మహానుభావులు, దేశ రక్షణ కొరకు, ప్రజా శ్రేయస్ కొరకు కుటుంబాలను విడిచిపెట్టి దుర్మార్గులతో పోరాడి ప్రాణాలు విడిచిపెట్టిన ఉంటారే మహానుభావులు అండి వాళ్ళు. అలాంటి వాళ్ళు స్థూపాలు కడతారు, అమరవీరుల స్మారక స్థూపం అంటారు. ఆ మాధవరంలో కూడా ఉంది, మన గ్రామంలో కూడా ఉందంట. నిజం ప్రియులారా, అంటే ప్రపంచంలో ఒక విషాదాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తరతరాలు ప్రజలకు కట్టడం కావాలనుకున్నారు, చార్మినార్ కట్టారు. అలాగే ఒక అమరవీరుడు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయాడు దేశం కోసమని ఒక స్మారక స్థూపాన్ని కట్టుకున్నారు. ఇలాగ ప్రపంచంలో విషాదానికి సంబంధించిన స్థూపాలు ఉన్నాయి, వినోదానికి సంబంధించిన స్థూపాలు ఉన్నాయి, స్నేహానికి సంబంధించినటువంటి ఇలాంటి పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి. కానీ లోతు భార్యలాగా ప్రపంచానికి పాఠంగా మిగిలిపోయింది. అలాంటి స్థూపాల్లో ఒక స్థూపం గుప్పిస్తంభంగా మారిపోయింది. అవన్నీ వాళ్ళ త్యాగానికి ఒక విషాదానికి సూచనలైతే, లోతు భార్య క్రైస్తవ జీవితంలో అవిధేయులుగా బ్రతుకుతున్న వాడికి పాఠం, ప్రపంచం నేర్చుకోవాల్సిన పాఠంగా మిగిలిపోయింది. దేవుడు కాదన్నది చేస్తే ఉప్పుస్తంభంగా మారిపోయింది. ఏమి సాధించింది? ఓ మహాత్మునికి భార్యగా ఉండి ప్రపంచంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న కుటుంబంలో సభ్యురాలుగా ఉండి ఏం సాధించింది? ఎక్కడికి వెళ్ళగలిగింది? దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇలాంటి బోధలు ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకవు. ఒట్టిదే మాయ చేసి మంత్రం చేసేసారు, సభలో అంటే వేలకోలం చేసేసారు, డ్యాన్స్లు, పాటలు, గిటార్లు, మ్యూజిక్లు. సభలు అంటే జీవిత పరమార్థాన్ని వెలిగించే మాటలు లేవు, స్వస్థతలు, దర్శనాలు, దీవెన్లు, ఆశీర్వాదాలు, కట్టడాలే కట్టడాలు. మాయలో పడిపోయి మేల్కొల్లిన స్థితికి జారిపోయింది క్రైస్తవ జీవితం ఈరోజు. ఎవరి జీవితాలకు వాళ్లే బాధ్యులు, ఎవరి జీవితాలకు వాళ్లే బాధ్యులు. పిల్లలు బాగా ఆలోచించండి, దేవుడు చెప్పిన వాస్తవాలు ఇవి. ప్రపంచ చరిత్రలో అవిధేయులుగా బ్రతుకుతున్న ప్రతి పురుషుడికైనా స్త్రీకైనా లోతు గారి భార్య పాఠంగా మిగిలిపోవడానికి ప్రసంగంగా మారిపోయింది. అయినా దాన్ని కథ అనుకుంటున్నారు, విషాదం అది, విషాదం పిల్లరా. అలాంటి చరిత్రలు చదువుకున్న తర్వాత కూడా మనం మార్పు చెందకపోతే తిరిగి వాడికలాగే మన లోకాశులకు చూస్తే తొంగి చూస్తున్నాం మనం కూడా. ప్రభు నమ్ముకున్నాం, భక్తిగా ఉంటున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం అంటున్నాం, కానీ లోతు భార్యలాగే మనం కూడా అప్పుడప్పుడు లోకానికి వేసి చూస్తూనే ఉన్నాం, లోకాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాం, లోకాన్ని కోరుకుంటూనే ఉన్నాం. చివరికి ఏమైపోతాం ఆలోచించండి. తమ్ముళ్ళు తమ కష్టంతో కుటుంబాలు పేదవైనా సరే వాళ్ళ కుటుంబాలకు నేను వెళ్తూ ఉంటానండి, చూస్తూ ఉంటాను. అయినా సరే ఈ గ్రామాన్ని రక్షించుకోవాలి, దేవుని మాటలు బిడ్డలకు తెలియపరచాలి. ఇక్కడి నుంచి మా ఊరు వస్తారని చేగలు వస్తారని చర్చికి, ఇక్కడి నుంచి వస్తారని మా చేగలు వస్తారని చర్చికి. సత్యం అర్థమైంది, నిజమేంటో తెలిసింది, దేవుణ్ణి నమ్ముకోవడం అంటే అర్థమైంది, మన జీవితాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసొచ్చింది. దేవుని బిడ్డలారా అంచె దినాలలో ఉన్నాం, సంపాదన కాదు. క్షేమంగా మనం మన కుటుంబం దేవుని దగ్గరికి చేరిపోవాలి. కాలిపోతున్న ఇంట్లో ఉన్నాం, నాశనానికి పరిగెడుతున్న ప్రపంచంలో ఉన్నాం, ప్రాణాలు తగ్గించుకోవడానికి బయటపడిపోవాలి. కానీ బీరువా గాలిపోతుంది, బంగారం గాలిపోతుంది, చీర గాలిపోతుంది అన్నావా, నువ్వు గాలిపోతావు?
అర్థం కావడానికి మీ స్థాయికి దిగి మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, గమనించండి, మారండి, సమాధాన్ని మార్చండి. ఇంకెంతో కాలం ఉండదు ఈ ప్రపంచం. ఒకవేళ భక్తి లేకపోతే సరి చేసుకోండి, ప్రేమ లేకపోతే తెచ్చుకోండి, విశ్వాసం లేకపోతే సంపాదించండి, ప్రార్థన జీవితాన్ని గడపండి, సహవాసం చేయండి, అందరినీ ప్రేమించండి, ఎవరి మీద కక్షలతో భేదాలతో బ్రతకండి, పోయేవాళ్ళకి పోయేవాళ్ళ మీద పగేయండి, పోయేవాళ్ళ మీద పోయేవాళ్ళకి కోపం ఏంటి. ఎవరైనా ఒక పెద్ద అవార్డు మనకి ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన ఆయన కాళ్ళకు దండం పెట్టి నిండి తెచ్చుకుంటాం. ఒక విషయం తెలుసా, అవార్డు తీసుకున్న నువ్వు చనిపోతావు, అవార్డు ఇచ్చినా ఆయనే చనిపోతాడు. పోయేవాళ్ళు పోయేవాళ్ళకి ఇచ్చేది ఆలోచించరా. అందుకనే కొంతకాలం ఉండే ఈ లోకంలో ఇక్కడ ఉండగానే పరలోకాన్ని వెతుక్కోండి. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడతాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఎంత విలువైన మాటలు 2 రోజులు దేవుడు వినిపించాడు కదా, ఇంకా మరి మారరా మీరు. ఇంతకన్నా సూక్ష్మంగా మనకి ఎవరు చెప్తారు పిల్లరా, మన ఆస్తులు అంతస్తులు దేవుడికి కాదు, మీ హృదయం కావాలి. మీ మార్పును కోరుకునే ఏకైక దేవుడు, గొప్ప దేవుడు నమ్ముకున్నారు. ఈ నమ్మకం పరలోకానికి తీసుకెళ్తుందా మరి, ఆలోచించండి. రాత్రి మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, మా సాయశక్తిలా ప్రపంచాన్ని మీ దగ్గర నడిపించడానికి మేము ప్రేమపూర్వకమైన మీ మనసుని, ప్రపంచ చట్టాలకు మించిన మీ వాక్యాన్ని, లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా భారభరితమైన జీవితాన్ని జీవించి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు మా ప్రభు, ఆయన మాటలు మా జీవితానికి ఎంత అవసరం తండ్రి. నీతిమంతులకు భార్యగా ఉండి కూడా లోకం వైపు చూడకూడదని మీ మాటను ధిక్కరించి ప్రపంచానికే పాఠంగా మిగిలిపోయింది లోతు భార్య. ఈరోజుకి అలాగే లోకాన్ని చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మా జీవితాలు మారకపోతే మేమేం పోగొట్టుకుంటున్నామో బిడ్డలకు నేర్పించండి, వచ్చిన ప్రతిబిడ్డని దీవించండి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, సమస్యలతోన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి, కక్షలు భేదాలు కుళ్ళు కుతంత్రాలతో బ్రతకకుండా పవిత్రమైన నిష్కలంకమైన మీ మార్గంలోకి వచ్చిన మేము మారకపోతే మా జీవితాన్ని ఎక్కడ మారతాయి తండ్రి. మమ్మల్ని అన్నాదులుగా విడిచిపెట్టరని, మీరు కనుక దేవుడి కోసం బ్రతికితే మా ప్రభు మా కోసం వస్తాడని మీ మాకు ఎన్నో మాటలు చెప్పించారు. మీ బిడ్డల హృదయాల్లో ఆ మాటలు పనిచేసే భాగ్యం దయచేయండి, మారు మనసు రక్షణ భాగ్యం కొరకు పోరాడే భాగ్యం దయచేయండి, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళను కుటుంబాలను దీవించండి, సభల కొరకు కష్టపడిన ప్రతి హస్తాన్ని ఆశీర్వదించండి, మిలిటరీ మాధవరం గ్రామాన్ని పెద్దలను విశ్వాసులను అందరికీ కూడా మీ భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇంకా ఎంతో మందిని మిమ్మల్ని తెలుసుకోవాలి తండ్రి, మీ కాళ్ళ దగ్గరికి రావాలి తండ్రి, మీ కృప పొందుకోవాలి తండ్రి, అట్టి భాగ్యం అందరికీ కలిగించండి. విడిచి వెళుతున్న బిడ్డలకు వెళుతున్న మాకు మీ కాపుదలుంచండి, తిరిగి మళ్ళా కలుసుకుని ఆనందపడే భాగ్యం మాకు దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ లోకం మీదకి రాబోతున్న కీడు నుంచి మమ్మల్ని మా కుటుంబాలను తప్పించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము, కూడి వచ్చిన మనందరికీ నీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడి కుటుంబాలకి, మరి గ్రామానికి, గ్రామ పెద్దలకి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.